ఏదో మందులు ఇస్తా ఒకసారి కన్ను ఒకసారి ఉంది ఇదే రాదు కానీ ఒకసారి దొరకదు ఇవాళ సాయంత్రం దొరకస్తా ఐదు ఐదున్నర దొరకదు ఇప్పుడు దీపీ అనేది కాదు కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ కానీ చెప్పండి మీ కొడుకులు ఎవరు ఉంటాయి కానీ గత 10 ఏళ్ళకెళ్ళి చాలా ఉంది. సైజ్ కరెక్ట్ ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 10 రోజుల ప్రణాళికల పట్టణ ప్రగతి ప్రణాళికల భాగంగా మురికి కాలువలు మరియు రోడ్లు శుభ్రం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు 3 లక్షల ఎస్టిమేషన్ వచ్చి సీసీ రోడ్ను డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఈరోజు ప్రారంభించినారు. దానికి తనకు హృదయపూర్వకం గొప్పగా ఏర్పాటు చేసిన 10 రోజుల ప్రణాళిక పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు 1వ వారంలో గోదావరి ఎమ్మెల్యే గారు
మరియు చైర్పర్సన్ గారు మరియు వార్డు కౌన్సిలర్స్, ఇక్కడ అత్యధికంగా ప్రజలు, వార్డు కమిటీస్ వాళ్ళు, సూపర్వైజర్స్, స్పెషల్ ఆఫీసర్స్, మెప్మా స్టాఫ్, మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఉదయం నుంచి వాళ్ళు పర్యటిస్తున్నాము. ఇక్కడ సమస్యలు మొత్తం అవగాహన చేసుకుంటూ ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోడ్ సైడ్ బుషెస్ కటింగు, ఓవెన్ ప్లస్ క్లీనింగు, అదేవిధంగా పైప్ లైన్స్ ఏమైనా డ్యామేజ్ అయితే అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ దానిలో భాగంగా ఇవాళ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ వార్డు టెండర్ కావడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, ఒకటి ఇనాగ్రేషన్ కావడం జరిగింది. అది 3 లక్షల వరకు ఇది వీలైన తొందరలో ఒక 20 డేస్లోనే కంప్లీట్ చేస్తామని కాంట్రాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మొదటి వార్డైన ఈ సెకండ్ డే రోజు మొదటి వార్డైన ఫస్ట్ వార్డులో శానిటేషన్ స్టాఫ్ ఆల్రెడీ 6:30 గంటలకే పని మొదలు పెట్టడం జరిగింది. అలాగే మిషనరీస్ ఏమైతే ఉన్నాయో, జేసీపీ కానీ ట్రాక్టర్లు కానీ కూడా వచ్చి ఖాళీ స్థలాల్లో బుషెస్ కటింగ్ అలాంటివి చేయడం జరుగుతుంది. అలాగే విరిగిపోయిన వంగిపోయిన పోల్స్కి కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. మా మొదటి కౌన్సిల్ మీటింగ్లో టెండర్ అప్రూవల్ అండ్ అటువంటి ఒక మొదటి అభివృద్ధి పని ఫస్ట్ వార్డులో కార్యక్రమానికి ఎమ్మెల్యే మన డాక్టర్ సంజయన్న గారు భూమి పూజ చేయడం జరిగింది. సుమారు 3 లక్షల వ్యయంతో 75 మీటర్ల పొడవుతో ఈ సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుంది. అలాగే మన కమిషనర్ గారు అలాగే డిఈ గారు కూడా వ్యక్తం చేశారు, ఇప్పుడే త్వరలోనే పనులు పూర్తి చేసి మన ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం సీసీ రోడ్ను అని. అలాగే ఈరోజు 5 వార్డులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అలా కాకుండా మిగతా వార్డులన్నీ కూడా ఈ 10 రోజుల ప్రణాళికలో భాగంగా కూడా స్పెషల్ ఆఫీసర్స్ కానివ్వండి, కమిషనర్ కౌన్సిలర్ కానివ్వండి, అలాగే సూపర్విజన్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళకి కొనసాగుతూనే ఉంటుంది. అలాగే మేము ఎమ్మెల్యే మన సంజయన్న గారి ఆధ్వర్యంలో మిగతా వార్డులను కూడా సందర్శించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన మొట్టమొదటి ఎన్నికలు ఇవి. దీంట్లో ప్రజలు నమ్మకం ఉంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను చైర్మన్ గారిని గెలిపించడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పడం జరిగింది, 130 మున్సిపాలిటీలకు 122 చోట్ల కూడా తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. అంటే ప్రజలు చాలా గొప్ప నమ్మకంతో ఓట్లేయడం జరిగింది. మరి ఏదైతే ఆ ప్రజలు మాపైన నమ్మకం ఉంచారో ఆ నమ్మకం బుడగొట్టుకోకుండా ఇవాళ చూస్తూ ఉన్నారు, గ్రామాలలో కొంత పని ఇప్పటికే చేసినాం. దానికి తగినట్టు కూడా ఒక చిన్న గ్రామం నిన్న భూపత్పూర్ గ్రామానికి వెళ్తే సర్పంచ్ గర్వంగా చెప్పుకుంటున్నాడు, నాకు చాలా సంతృప్తి ఉంది సార్, చదువుకున్న అబ్బాయి, 4.5 లక్షల రూపాయలు వస్తున్నాయి, నేను ట్రాక్టర్ కొన్నా టైలర్ కొన్నా, 15,000 మొక్కలు ఒక గ్రామంలో నాటాడు, 15,000 మొక్కలు. అదేవిధంగా ఆ గ్రామానికి ఇలా చెరువు నిండి మత్తడి దుంకి పక్కన మూటపెల్లూరు దాకా నీళ్లు చేరిన పరిస్థితి ఇవాళ చూసాం. మరి ఇక పట్టణాల పరిస్థితికి వస్తే జగిత్యాల పట్టణం మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి పట్టం కట్టిన ప్రజలు నిన్నటి నుండే గెలిచిన మొదటి రోజు నుంచే మా కౌన్సిలర్సు, చైర్మన్ గారు, మేము వేరే పార్టీ నాయకులు గెలిచిన వాళ్ళ సహకారం కూడా తీసుకొని ప్రణాళికలు రూపొందించాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ 10 రోజులు పట్టణ ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పారు. పట్టణ ప్రణాళిక నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం చేయాలి అని వార్డు తిరిగి చేయమన్నారు. దాంట్లో భాగంగా మా కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ గారు, అధికారులందరం కూడా చేస్తాను. ఈరోజు మొదటి వార్డు వచ్చిన సందర్భంగా రాగానే ఎలక్ట్రిసిటీ అధికారులు గత కొన్ని నెలలుగా ఇరిగిపోయిన పోలు మన కుర్మ సోదరులు బండలు పెట్టి అటువైటు ఇటువంటి దాన్ని కింద పడకుండా కాపాడుకున్నారు. ఇవాళ మొట్టమొదటగా నూతనంగా అక్కడ పోలు వేసే కార్యక్రమానికి కూడా మాతోటి, చైర్మన్ గారితో భూమి పూజ చేయించి కొత్త పోలు వేస్తున్న సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రజల లోపల ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం. ఈరోజు వాడకట్టు ప్రజలందరూ చూసిన, మీరు కూడా చూసాను, మనకు సహజంగా అలవాటు ఓ ఇల్లు కట్టుకుంటున్నామంటే ఆ ఇంటి ముందట ఉసుకే పోసుకోవడం, ఇటుకలు వేసుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే చిన్న చిన్న స్థలాలు ఉంటాయి, మనకు అందరు చేసేది చిన్న నుంచి పెద్ద, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ చూడండి, ఆ ఉగ్గు సంఘం పక్కన ఇల్లు కట్టుకుంటాం అంటే ఆ మూరలో అన్ని నీళ్ళు పడి ఉసుకే అవన్నీ పడితే టోటల్ డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది, ఆ మురుగు నీరు అంతా ఎనుక దాదాపు ఒక 10 ఇండ్లకు దుర్గంధం స్టార్ట్ అయింది.
మరి ఈనాడు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో వాడవాడిన సందర్భంలో ఒక చైతన్యం తీసుకొచ్చినాం, ఇది మంచిది కాదని చెప్పినాం, వాళ్ళు కూడా సహకరించి ఇప్పుడు ఆ పని చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక సందుకెళ్తే అక్కడ మున్సిపల్ అధికారులు ఇప్పటికే గుర్తించేసి జేసీబీ ట్రాక్టర్ పెట్టేసి ఒక ఖాళీ ప్లాట్లో ఉన్న చెత్తను సాగు చేస్తుంది. చెత్త ఎంత ఉన్నదయ్యా అంటే ఇప్పటికే ఒక ట్రాక్టర్ లోడ్ నిండింది. అది వాస్తవానికి ఆ స్థల ఓనర్ అధికారి ఎవరైనా ఉండాలి, వాళ్ళు దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు కాంపౌండ్ పెట్టుకుంటావా, చెట్లు పెట్టుకుంటావా, శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోయేసరికి ఏమైతే అన్నది ప్రతి వారు కూడా పక్క వాళ్ళు కూడా కొంత ఆలోచించాలి. అది ఖాళీ ఉండదు కదా అని తీసుకుపోయి అక్కడ అంతా చెత్త అదంతా ఆ ఖాళీ ప్లాట్ వేసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి చేసాం. ఆ పక్కన ఉన్న మా కరోనా చెప్తున్నాడు సార్, ఇక్కడ పందులు ఊరుతున్నాయి, ఇంకేమో అవుతుందని బాధపడతా ఉన్నాడు. మరి ఇలాంటి ఇప్పటి నుంచి ఉండకుండా చూసుకోవాలి. ఒకవైపు పనిచేస్తున్నాం, పోల్స్ వేయిస్తున్నాం, రోడ్ వేయిస్తున్నాం, మోర్లు సాఫ్ చేస్తున్నాం, జైత్యాల పట్టణం పారిశుద్ధ్యం కోసం అభివృద్ధి కోసం నెలకు 91 లక్షల రూపాయలు ప్రభుత్వం స్పెషల్గా నిధులు ఇస్తుంది. నెలకు 91 లక్షలు మొదటి విడతకు వచ్చేసిన డబ్బులు మనకు. 91 లక్షలు అంటే మామూలు మాట కాదు. మరి సామాజిక బాధ్యతగా ఎవరు ఇండ్లున్న వాళ్ళు అందులో చెత్త లేకుండా చిన్న కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటారా, లేకపోతే చుట్టూ డబ్బులు లేకపోతే గ్రీన్ కాంపౌండ్ అంటారు, అంటే పచ్చని చెట్లతోటి ఒక చెమన్ లాంటిది మా ఎత్తు పెరిగి పెట్టేసాల మనుషులు పోకుండా ఉంటారు. ఒక చిన్న ఫెన్సింగ్ పెట్టుకొని గేట్ పెట్టుకొని గ్రీన్ కాంపౌండ్ అంటే చుట్టూ మంచిగా చెట్లు పెట్టేస్తే చిక్కగా ఎవరు కూడా అలా పోయడానికి ఉండదు, మంచి పచ్చదనం ఉంటుంది. మన ఖాళీ కాంపౌండ్లో పక్క వాళ్ళకు కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు పెట్టాలి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. మొదటి వాడిలో రోడ్డు కిందికి రావడం, డ్రైనేజ్ మీదికి రావడం, ఆ నీళ్లు రావడం అనేది కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు మొదటి వాడికి వచ్చిన సందర్భంగా ఇక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అధికారులకు కూడా సహకరించాలి. రాగానే వితౌట్ పర్మిషన్ ఇల్లు కడుతున్నారని చెప్పి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు. దయచేసి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. బీదవాళ్ళు ఉంటే 75 గజాల స్థలం ఉంటే కింద మీద కట్టుకునే విధంగా 500 SFT వరకు అంటే మంచిగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చిన్నది, అది ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి కట్టకుండా మనం కట్టుకోవచ్చు. ఒకటే ఒక్క రూపాయి ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవాలి. అంటే ఈ రకంగా ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లేదు. మరి ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు 5 అంతరాలు 2 అంతరాలు బంగ్లాలు కట్టుకునే వాళ్ళు, రేపటి నాడు కారు కొనుక్కునే వాళ్ళు, సైకిల్ మోటార్లు ఉన్నవాళ్ళు ఒక 10 ఫీట్ల వెనుక జరిగి 5 ఫీట్ల వెనుక జరిగి కట్టుకుంటే రేపటి నాడు వాళ్ళ వెహికల్ వాళ్ళ ఇంటి ముందట పెట్టుకోవచ్చు, ఇంటి ముందట ఒక చెట్టు పెట్టుకోవచ్చు, పచ్చని చెట్లు కూడా అవసరం. ఇవన్నీ కూడా చేసుకోవాలి. దయచేసి ప్రజలు కూడా సహకరించాలి. జరిగిందో జరిగింది, విద్యానగర్లో ఒక లేఅవుట్ లేదు. ఇప్పుడు ఈ డ్రైనేజ్ నీళ్ళు ఎటు పంపాలనో అర్థం కాని పరిస్థితి గతంలోనే చూసినాం. మాజీ కౌన్సిలర్ గారు మీ మీడియాకే ఉన్నాడు చెప్పగా నేనే విన్నా. కాబట్టి ఇక ముందైనా ప్లాట్లు కొనేవాళ్ళు ఒక్కటి మాత్రం దయచేసి తప్పక చూసుకోవాలి. పదే పదే చెప్తున్న మీడియా మిత్రులు కూడా దీన్ని హైలైట్ చేయాలి. ప్లాట్లు కొనేవాళ్ళు, మరి నేను ప్లాట్ కొంటున్నాను నీ దగ్గర, దీనికి తొవ్వెట్టుంది ఇప్పుడే చూపెట్టు, నా మోరు నీళ్ళు ఎట్టుకపోతాయి ఇప్పుడే చూపెట్టు. ఈ రెండైతే అడుగు నీళ్ళే కరెంటు పోల్ వేయిస్తే ఇస్తాం, రోడ్డు ఉంటే తర్వాత వేస్తేస్తాం, కానీ ఆ నీళ్ళు ఎట్టుపోతున్నాయి, దారి ఎటున్నది, ఆ దారి ఒక 30 ఫీట్ల రోడ్డు ఉందా లేదా? ఎందుకంటే నిన్న కూడా చెప్పినాం, మీ అందరికీ తెలుసు, భవానీ నగర్లో పిల్లలు ఉండే హాస్టల్లో సిలిండర్ వెళ్తే ఫైర్ ఇంజన్ రావడానికి కష్టమైన సంగతి మీ అందరికీ తెలుసు. ఢిల్లీ లాంటి రాజధానిలో సరైన రోడ్లు లేక 50 మంది సహజీవ దానమే. మనకి ఎప్పుడైనా ఆరోగ్యం మంచి లేకపోతే అంబులెన్స్ రావాలన్నా రోడ్డు ఉండాలి. కాబట్టి ఏ రాత్రి పూటలో ఎవరో ఒక బండి పార్కింగ్ చేసిపోతే మనకి ఎమర్జెన్సీ లేదన్నా అనారోగ్యం పాలైతే ఒక ఆటోనో అంబులెన్సో ఫైర్ ఇంజనో మనం ఇల్లు కట్టుకుంటే లారీ ట్రాక్టర్ వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి కొంత సెట్ బ్యాక్లు కూడా చేసి కట్టుకోవాల్సిందే అని ప్రజలందరినీ కోరుతూ, మరి ఈ పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు 5 వార్డులు మా చైర్మన్ గారు మేము 1, 2, 14, 15, 16, 3, 5 వార్డులు మేము తిరుగుతాం. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా నిరంతరంగా శ్రమిస్తున్నారు. నిన్న నేను ఒక అధికారి సరైన సమయం రాకపోతే అసహనం వ్యక్తం చేసేది వాస్తవం, కానీ ఇన్ జనరల్గా కూడా అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. వారు ఇంకా మంచిగా పనిచేయాలని చెప్పి వారు నేను సభాముఖంగా అందరి సమక్షంలో కోరుతూ జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి
అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపటి నాడు రేపు ఉదయం డబల్ బెడ్రూమ్ల కార్యక్రమం మళ్ళీ కొత్తగా శంకుస్థాపన ఉంది. 360 ఇండ్లకు శంకుస్థాపన చేసుకుంటున్నాం రేపటి నాడు. ఇదివరకే 160 కంప్లీట్ అయినాయి. అవి అయిన తర్వాత ఒక 500 కుటుంబాలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 4000 ఇండ్లు ఆ బ్లాక్ది కూడా కొంత కాంట్రాక్టర్ వెళ్ళిపోవడం వల్ల ఆ పని ఆగింది. అది కూడా తప్పకుండా చేస్తాం. రేపటి నాడు కౌన్సిలర్స్, మా చైర్మన్ గారు అందరూ కూడా అక్కడికి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలేజీకి రావాల్సిందిగా అధికారులు అందరూ కూడా కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ.